తూర్పు రాయలసీమ ఉమ్మడి ప్రకాశం నెల్లూరు చిత్తూరు నియోజకవర్గ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ విజయకేతనం ఎగరవేశారు. రెండో ప్రాధాన్యతలో కంచర్ల శ్రీకాంత్ 34,110 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు తెలుగుదేశం అభ్యర్థికి 11,511 రాగా వైసీపీ అభ్యర్థికి 3,900 ఓట్లు వచ్చాయి. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమై కొనసాగింది. శనివారం వేకుజామున 2 గంటలకు విజేతను అధికారులు ప్రకటించారు. ఎలిమినేషన్ ఓటింగ్ ప్రక్రియతో తమ సమీప అభ్యర్థి శ్యామ్ ప్రసాద్ రెడ్డి పేర్నాటిపై 34,110 ఓట్ల ఆధిక్యంతో కంచర్ల శ్రీకాంత్ గెలుపొందారు. ఎలిమినేషన్ కౌంటింగ్ ప్రాధాన్యత ప్రక్రియలో మొత్తం 248,360 ఓట్లకు గాను కంచర్ల శ్రీకాంత్ కు 1,24,181 ఓట్లు, శ్యామ్ ప్రసాద్ పేర్నాటికి 90,071 ఓట్లు వచ్చాయి. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో కోటాకు అనుకూలంగా ఓట్ల శాతం రాకపోవడంతో ఎలిమినేషన్ ప్రకారం రెండో ప్రాధాన్యతలో విజేతను అధికారులు ప్రకటించారు. ఎలిమినేషన్ రౌండ్ లో తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని పోటీ నుంచి తప్పిస్తారు. వాళ్లకు వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించి ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయో వాళ్లకు కలుపుతారు. ఇలా రెండో ప్రాధాన్యత ఓట్లతో టీడీపీ అభ్యర్థి శ్రీకాంత్ విజయం సాధించారు. ఈ మేరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొంది కంచర్ల శ్రీకాంత్ కు రిటర్నింగ్ అధికారి చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ్ డిక్లరేషన్ పత్రాన్ని అందజేశారు. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ నందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellore, 817-99-69-829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellore, 817-99-69-791.